అని బాధాన్ని మాట్లాడుకుందాం. నేను అప్పుడే మరణించి ఉంటే ఏంటి అసలు, నేను అప్పుడే మరణించి ఉంటే అనేది ఎవరిని ఉద్దేశించి అంటే మనలో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి. మన జీవితాల్లో ఒకప్పుడు చిన్నమాట నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సమయంలో మరణానికి చేరువయ్యే ఉంటాం ప్రియమైన వారు. ఆ మరణ బంధకాలు ఎందుకు తొలగిపోయి ఎప్పటికీ మనకు తెలియదు. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ప్రియమైన వారు. ఇదిగో మన మధ్యన్న ఈ కుమారుని బట్టి ఆ కారణాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు రాయించిన సంగతుల ఆధారంగా, ఎందుకంటే మన వలన ఏదైనా పని లేకపోతే మనల్ని పుట్టించటం ఎందుకు, మనం ప్రమాదంలో పడితే మనం రక్షించటం ఎందుకు. అంటే మనం దేవుడు ఆశించిన పనిని ఏదో చేయడానికి లోకానికి వస్తున్నాం. అందుకోసం ఆయన మరణ బంధకాలకు చేరువవుతున్న మనల్ని మరలా విడిపించి ఆ పని చేయలాగా మనం రక్షిస్తున్నారన్నమాట. మీకు అవగాహన కలగడానికి ఎన్నో బైబిల్లో దేవుడు వ్రాయించారు. అయితే ఇలా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి ఆ బిడ్డను మరలా కాపాడాలి అంటే, ఎవరికైనా ఒక అవకాశం, మరణంలోనికి వెళ్ళిన వారిని రక్షించే ఒక అవకాశం దేవుడు ఇవ్వాలి అంటే వారి కుటుంబీకుల మీద ఆధారపడి ఉంటుంది. అది బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, అది చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం కొంచెం ఎత్తున పెడితే కట్టు సార్ చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26-27 వచనాలు పరిశీలన చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టించను, బహుధైర్యం పుట్టించను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటండి అంటే బహుధైర్యం పుట్టించుతాడు దేవుడు. అలా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, మేము ఉన్నామా లేమా భయభక్తులు అంటే మీకు ధైర్యం ఉంటుందని చెప్తున్నాడు. అలా మీరు భయభక్తులు కలిగి ధైర్యంగా బ్రతికే వారైతే దేవుణ్ణిలో. ధైర్యం అంటే ఏంటి? మరలా అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరైనా మనకు తెలిసిన బంధువులు ఉంటే కనుక వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడతాం మనం దేవుణ్ణి నమ్ముకున్నామని. అయితే మీ పిల్లలకి సెక్యూరిటీ లేదు. ఒకవేళ మీరు నమ్మిన దేవుణ్ణి నిర్మోహమాటంగా అందరికీ తెలిసే విధంగా మీరు చెప్పుకుంటుంటే గనక, దేవుడు దాచిపెట్టకుండా మీరు నమ్ముకున్నామని మీరు ఒప్పుకుంటుంటే గనక, ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఆయన. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటండి అది? ఆ ఊట జీవం అంటే జీవపు ఊట, అది మరణ పాశముల్లో నుండి విడిపిస్తుంది. విడిపించిందా విడిపించలేదా? జీవపు ఊట మరణ పాశం నుంచి విడిపించింది. ఏంటి ఆ జీవపు ఊట? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. అలా కలిగి ఉంటే ఏంటి? పిల్లలకు ఆశ్రయ స్థానం అది. ధైర్యంగా అందరి ముందు దేవుని గురించి చెప్పుకోగలుగుతారు. కప్పుకుంటున్నారా మీరు? చెప్పుకుంటున్నారా?
కప్పుకోండి, మీ వరకే కాపాడబడతారు, మీ పిల్లలకు సంబంధాలు ఉంటారు చెప్పుకుంటున్నారా? అయితే వారిని ప్రమాదం నుంచి విడిపిస్తానని దేవుడు చెప్తున్నమాట. ఆశ్రయ స్థానము వారికి కలదు, ఏమీ లేదని నా పిల్లలకు అనడానికి లేదు, ఆశ్రయ స్థానం వారికి కలదు, మరణ పాశముల నుండి వారు విడిపించుకుంటారు. ఇప్పుడు పొల్లనాయుడు గారు హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన డాక్టర్ గారే అయోమయమై ఏమోనని చెప్పలేమండి. అంటే ఇప్పటి వరకు మన మధ్యలో ఆరోగ్యంగా ఉన్నారు మీరు చెప్పాలి, ఇప్పుడు చదివినా చెప్పలేకపోతే ఎలా విడిపింపబడ్డారు అంటే, వారి ఇంటి వారు ఆ దేవుడు గురించి బహిరంగంగా చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. మీరు ఇష్టపడుతున్నారా మీ ప్రాంతంలో చెప్పుకోవడానికి, మీ ప్రతిభ చూపుకోవడానికి? అయితే మీ పిల్లలను కూడా దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నారు. నెమ్మది కలిగి ఉండాలి, ఆయన నామానికి మహిమ వచ్చేదిగా ఉండాలి. మన పిల్లలను చూసినా, మనల్ని చూసినా, మన బ్రతుకులను చూసినా దేవుని ప్రజలంటే ఇలా ఉండాలండి అన్నట్టు ఉండాలి. ఆయన కోసం చెప్పుకోవడానికి ఇష్టపడుతుండాలి. ఎందుకన్నా మంచిదని ఒక మాట అనేస్తుంటారు, నేను ఏమి నమ్ముకున్నాను తెలుసా అని. వాళ్ళు ఇంకా ఏమనక ముందే దేని గురించి మాట్లాడుతున్నప్పుడే, అప్పుడు దేవుడు చెబుతారా చెప్పరా, చెబుతారా చెప్పరా ఎదురు చూస్తాడని తెలియండి. అయినా మాట చూపించమంటారా? మలాఖీ గ్రంథం, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి యొక్కి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి ఏం చేస్తున్నాండి? స్మరించుచు అంటే అస్తమానం మాట్లాడాలి ఉండు వారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడింది. మీరు ఆయన కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఆయన స్మరించుకునే వారైతే మీకు ఒక గ్రంథం ఉంది. మీరు భక్తి కలిగిన వారైతే మీరు ఎవరితో మాట్లాడుతున్నా అని వింటుంటాడు. ఖచ్చితంగా చూడండి, అవతల వారు టీవీ గురించి చెప్పినా, అవతల వారు ఏదన్నా ప్రయాణాల గురించి చెప్పినా, అవతల వారు దేని గురించి చెప్తున్నా చివరికి వీరు నా పిల్లలు నా గురించి చెప్పకుండా ఉండరు అని చూస్తుంటాడట ఆయన. 7 గంటలకు వచ్చిన సీరియల్ చూసారు ఎంత బాగుందో అంటున్నాం అనుకోండి, అంటున్నారు అనుకోండి అవతల వారు, ఆయన వింటుంటాడు మనం ఏదైనా చెబుతుంది ఎవరి కోసమని. 7:30కి వచ్చింది చూసారా అని మనం ఉన్నాం అనుకోండి, కానీ వింటూ వింటూ ఏమైపోవాలండి? వీరు బ్రతుకు మారలేదని విడిచిపెట్టాలి ఇంకంతేనా? 7 గంటలకు వచ్చిన సీరియల్ మీరు చూసారేమో కానీ అదే టైంలో మేము వాక్యం విన్నది ఏంటో తెలుసా? బైబిల్ చదువుతుంటే నాకు దేవుడు ఏం తెలియజేసినా తెలుసా? అసలు దేవుడు గొప్పతనం ఏంటో తెలుసా? అలా మాట్లాడుతుంటే ఆయన వినడానికి చెబుతాడట, జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని ఉంచుతాడట. అలాంటి భయభక్తులు కలిగి అందరితో చెప్పుకునేవారు మీరైతే మీ పిల్లలకు ఒక ఆశ్రయ స్థానం ఉందట, మీ ఇల్లు ఒక జీవకు ఊటట, మీ పిల్లల్ని మరణ పాశంలో నుంచి విడిపిస్తాడట. ఎంత బాగుందండి మాటలన్నీ కూడా. మనమంతా ఆయన పిల్లలం, మనమంతా అలా ఉంటే మనందరినీ ఆయన విడిపిస్తాడు ప్రేమిన వల్ల. ఎందుకంటే భక్తిలోనికి వస్తామని ఎరిగిన మనకి దేవుడు బిడ్డలనిచ్చింది వారిని మనకంటే మరింత ఎక్కువ భక్తి పరులు చేస్తామని, బలాదులు తిరుగుతామని కాదు, వాళ్ళు తిప్పుతామని కాదు. విచిత్రం ఏంటంటే అసలు మనం దేవుళ్ళలోనికి వచ్చి చాలా తక్కువ సమయం ఉన్నామని, దేవుళ్ళు జీవితం అంతా వృధా అయింది. మన పిల్లలైనా చిన్ననాటి నుంచి భక్తిలో పెంచుతామంటే మనకంటే ఇష్టమూతలో తిరుగుతుంటారు బయట, అదేంటి? అందుకే ఇచ్చాడు దేవుడు. భవిష్యత్తు తెలిగిన దేవుడు మనం వాక్యాన్ని పట్టుకుంటామని ఎరిగి మన గర్భవాసాన్ని ముందే మనం దేవుడు తెలుసుకోక ముందే పుట్టించాడు వారిని పెంచాలని. కానీ సంగతులు మర్చిపోతుంటాం మనం. అలా ఉంటే దేవుడు మీకు మేలు చేస్తారు, అలా కాకపోతే ఏదో రోజు మీ హృదయం వేదనకు లోనవుతుంది. దేవుణ్ణి మీరు తెలుసుకున్న ఉపయోగం ఉండదు. అప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ మన దేవుణ్ణి తెలుసుకున్నాను అన్నావు కదా ఏం చేశాడు నీ దేవుడు అంటారు. ఏం చెప్పాలో మౌనంగా ఉంటావు, అనాల్సి అని వెళ్ళిపోతారు.
అలాంటి స్థితిలో మనం బతుండకూడదు. ముఖ్యంగా దేవుడు తెలుసుకున్న మనమంతా గమనించుకోవాల్సింది ఏంటంటే, మన గర్భవాసన వస్తున్న వారు దేవుడి చేతిలో వాడబడడానికే వస్తున్నారు. వారికి ఒక పని ఉంది, వారు నాయకులుగా ఉండాలి ఈ లోకంలో. కాబట్టి వారిని దేవుడు మన భక్తిని బట్టి కాపాడుకుంటూ ఉంటారు ఆయన. ఉదాహరణకి ఒక రెండు మాటలు చెప్పి ముందుకు వెళ్తాం. ఇస్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతున్నారు, చెరలో ఉన్నారు, సరైన తిండి లేదు, బ్రతుకులు వ్యసనంగా మారిపోయినాయి, బ్రతుకు కష్టమైపోయింది మొత్తానికి. అప్పుడు మొర్ర పెడుతున్నారు దేవునికి కదా. అలాంటి సమయంలోనే ఈ రాజు ఎందుకు అంత కఠినంగా వీరిని వేధిస్తున్నాడంటే, ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని, ఈ ప్రజలు ఎప్పటికీ ఎక్కువ సంఖ్య ఉన్నారు, వీళ్ళని ఎలాగే వదిలేస్తే ఏదో రోజు మన మీదకి తిరగబడతారు వాళ్ళు అనుకుని వారిని మగపిల్లలందరినీ పురుట్లోనే చంపేయమంటున్నాడు. ఈ ఇస్రాయేలీల జాతిలో మగపిల్లలందరినీ రాజు చంపేం చేస్తున్నాడు. అలాంటి కాలంలోనే వీరందరినీ విడిపించడానికి మోషే గారు పుడుతున్నారు. పుట్టిన మోషేను తల్లి చంపుకోలేక, ఎందుకంటే దేవుడి మీద ఆధారపడిన కుటుంబం లేవి గోత్రం నుంచి వచ్చారండి వాళ్ళు, అమ్రాము యాకెబెదు, బిడ్డలను చంపుకోలేదు దేవుడిని తెలుసుకున్న వారు ఎవరు కూడా. ఆ బిడ్డను చంపలేక, చంపబడడానికి అప్పగించలేక జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి తన చుట్టూ కీలు పూసి నైల నదిలో విడిచిపెట్టేసి దేవుడా నీవే దిక్కుంటున్నారు అంతే కదండి. సమర్పయామి అని నిద్రపెట్టేశారు అంతే నైల నదిలో. ఏం జరుగుతుందో చూడటానికి ఆడబిడ్డ ఉంది మిర్యాము, ఆమెను చూడమని చెప్పింది తల్లి. కొంత సమయానికే నైలు నదిలో స్నానం ఆచరించడానికి వచ్చిన ఈజిప్టు రాజకుమార్తె ఆ పెట్టిన చూస్తుంది. అది తెప్పించి ఒడ్డుకి తెరిచి చూస్తే దాంట్లో చిన్న బిడ్డ ఉన్నాడు, 3 నెలల బిడ్డ. ఆ బిడ్డను చూడగానే అర్థమైంది హెబ్రీల స్త్రీ ఎవరో ఓ తల్లి, కానీ ఇక పెంచలేక దాయలేక వీరి చేతిలోంచి విడిపించలేక నదిలో పారేసింది అని పారేస్తే నదిలో పారలేదు, ఎందుకంటే బిడ్డలు చెబుతుంది వేల కుటుంబమే కదా. కానీ చూడగానే ఆలోచన కలిగింది, బిడ్డ బలే ఉన్నాడు కదా అనిపించింది. అసలు ఆ తల్లికి బిడ్డలు లేకుండా ఎందుకు చేశాడు దేవుడు అంటే ఈ బిడ్డను పెంచుకోవడానికి అనమాట. మన బిడ్డలు దేవుని చేతుల్లో గొప్పగా వాడబడడానికే కొందరికి బిడ్డలనివ్వలేదు దేవుడు, తెలుసా మీకు. మా అక్క చాలా బాధపడిపోతుండేది, నాకు 3 మగపిల్లలే ఆడపిల్ల కోసం చూసింది పాపం. నాకు 2 ఆడబిడ్డలు ఇచ్చారు, ఎందుకని నా బిడ్డలు గొప్పవారు అవడానికి. అంతేనంటే ఆ సౌండ్ కంటిన్యూ చేసేచ్చు అంటారా? ఓకే సంతోషం. అలాగే చూడండి, మీ బంధువుల్లో కానీ అన్నదమ్ముల బిడ్డల్లో కానీ మీకు ఉన్నవారు వారికి ఉండకపోవచ్చు, వారికి ఉన్నవారు మీకు ఉండకపోవచ్చు. వారికి వారు ఉన్న ప్రయోజనం లేదు, కానీ మీకున్నవారికి మేలు జరగడానికి దేవుడు అలా పంచుండొచ్చు. కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఏదో దేవుడు మన కోసం ఉద్దేశిస్తున్నాడు, మన జీవితాల్లో దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు. ఇప్పుడు మోషే ఎక్కడ పెంచబడుతున్నాడో తెలుసా? ఆ కన్నతల్లి దగ్గరే. ఎవరు కుమారుడుగా తెలుసా? ఆ రాణి కుమారుడుగా. అంటే ఎక్కడి నుంచి అయితే మరణ శాసనం విడుదలైందో అక్కడే జీవాన్ని పొందుకుంటున్నాడు మోషే, జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని పొందుకుంటున్నాడు మోషే. నిర్గమా కన్ను ఒక మాట చూద్దాం. నిర్గమా కాండం 2వ అధ్యాయము
తొమ్మిదవ వచనం ఒకటి చూద్దాం. ఫరో కుమార్తె ఆమెతో అంటే ఎవరో కాదు, మోషే గారి తల్లితో పారేసుకున్న ఆమెతో, విడిచిపెట్టేసుకున్న ఆమెతో, మరణిస్తే మరణిస్తాడు మనం ఇంకేం చేస్తామని నైల్ నదిలో వదిలేసింది కదా, ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకేమిస్తాను మనలా జీతం ఇస్తాను అని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచుతుంది. బిడ్డ పెద్దవాడైపోతున్నాడు చూసారా. అంటే ఒకవేళ మీలో బతుంటే మీ పిల్లలకు ప్రమాదం ఏదన్నా వాటిల్లితే వారిని ఎక్కడ ఉంచాలో ఎలా పెంచాలో అన్నీ ఆయన నిర్ణయిస్తాడన్నమాట. ఇస్రాయేలును రక్షించడానికి నాయకుడు పుడితే నాయకుడే కష్టం వస్తే దేవుడు విడిచిపెట్టకుండా కాపాడుకుంటున్నాడు చూసారా. అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడి చిత్తాన్ని జరిగించడానికే పుడుతుంటే ఒకవేళ అది ఎరిగి ఉంటే తల్లిదండ్రులు దేవునికి మొర్ర పెట్టగలిగితే దేవుడు వారి విషయంలో కృప చూపుతాడు, ఆ బిడ్డల్ని ప్రయోజకం చేస్తాడు జ్ఞానపాల పిల్లలకి. ఇదే కోణంలో మన రక్షకుడిని క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మరియా యోసేపు అనే ఇంకా జతపరచబడని ఇంకా ఒకటవ్వని ఈ పవిత్రులైన వారికి దేవుడు సంతానంగా అనుగ్రహించిన వాడిని యేసుక్రీస్తు అనుగ్రహించారు. యేసుక్రీస్తు అనుగ్రహించేశారు వారికి. ఆయన కాపాడుకోవడంలో ఎంత వారు సాహసించారండి. హెరోదు రాజు అక్కడ, హెరోదు ఇక్కడ ఫరో, ఆ బిడ్డను చంపమని సైనికులకు ఆజ్ఞాపిస్తే ఆ ప్రాంతంలో 2 సంవత్సరాల మొదలుకున్న తక్కువ వయసు కలిగిన పసిపిల్లలందరినీ చంపేస్తుంటే ఆ బిడ్డని వీరి భక్తిని బట్టి కాపాడుకోవడానికి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోమంటాడు. ఒక సలహా, ఒక ఆలోచన. మత్తయి సువార్త 2:13 ఒకటి చదువు. మత్తయి సువార్త 2:13, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్రమందు యోసేపునకు ప్రత్యక్షమై హెరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయన వెతకపోవచ్చున్నాడు, గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పవరకు అక్కడనే ఉండమని చెప్పాను. ఎప్పుడు వెళ్ళాలో చెబుతున్నాడు దూత, మళ్ళీ ఎప్పుడు రావాలో చెబుతున్నాడు దూత. అంటే రక్షకుడైన క్రీస్తుకే ఈ కష్టాలు తప్పట్లేదంటే మన బ్రతుకుల్లో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే దేవుడి మీద మనం ఆధారపడితే, తల్లిదండ్రుల భక్తి కలిగి ఉంటే బిడ్డల జీవితాన్ని దేవుడు నిలబెడుతున్నాడు. ఈరోజు చిన్నవారిగా మరణాల పాలైపోతున్న వారి అందరి జీవితాల్లోనూ కేవలం తల్లిదండ్రుల భక్తిహీనత వలనే జరుగుతుందది అని చెప్పచ్చు. భక్తి లోపం అది. దేవుడు కృప చూపి మరలా జీవాన్ని ఇవ్వాలంటే ఆయన వారై ఉండాలని మనం చదివాం సాంతల గ్రంథంలో, అద్భుతమైన మాట. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇంకా మనం ఆలోచించగలిగితే దేవుడి ఉద్దేశం ఎలా ఉంటుంది? అసలు మన జీవితాల్లో కూడా దేవుడు అలానే కాపాడుతున్నాడా? ఇప్పుడు మరణ పాత్రులమైపోతే గనక ఈ మరణం నుంచి విడిపించుకుంటే మనకి ఏదైనా ఉన్నతమైన స్థితి ఉందా? ఆ ఉన్నతమైన స్థితిని పొందాలి అంటే ఈ మరణం నుంచి మనం విడిపించబడాలా? అది తెలియక ఎందరో తమకు వచ్చిన కష్టాన్ని బట్టి మరణానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంటారు. వారు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. మనం అప్పుడే ఆ కష్టం వచ్చినప్పుడే గనక మరణించుంటే దేవుడు మన కోసం దాచిన ఆ మీరును మనం ఎప్పటికీ పొందలేము. ఇంకా దాన్ని తప్పించుకోవాలి. బిడ్డల విషయంలో తల్లిదండ్రులను బట్టి తప్పిస్తున్నాడు ఆయన, ఒకవేళ మన విషయంలో కూడా దేవుడు తప్పిస్తారు. దాని మీద ఆధారపడాలి. కీర్తన గ్రంథం 33:18 మాట్లాడుతుంది చూద్దామండి. కీర్తన గ్రంథం 33:18 వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కనిపెట్టే వారి మీద నిలుస్తుంది. కనిపెట్టలేకపోతే మీరు మరణం కబలిస్తుంది.
కనిపెట్టే వారి మీద నిలుస్తున్నట్టున్నాడు ఆయన. అంటే భక్తి కలిగిన మన జీవితాలు ఈ భూమి మీద దేవుడి చిత్తానుసారం ముగిసిపోయేంత వరకు మన జీవితాల్లో కలుగుతున్న ప్రతి కష్టం, నష్టం, వేదన, బాధ, ఏడుపు, కన్నీళ్లు ఏదైనా కానివ్వండి, మనం ఓర్చుకోగలిగితే వాటి వెనకాల ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. మరణం వరకు ఓర్చుకోవాలి. ఏమీ లేకపోతే ఈ మాటలు చిన్నగానే ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే తెలుస్తాయి. చావు గోతికి దగ్గర అవుతున్న వారికి అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మీరు ధైర్యం వహిస్తే, ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు ఆయన, వహిస్తే మీరు దేవుని మీద ఆధారపడగలిగితే గొప్ప మేలును ఆయన మన జీవితాల్లో చేకూరుస్తాడు. ఇలా భక్తిపరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవి. మరణంలోకి వెళ్ళి బయటకు వచ్చిన వారే ఎక్కువ మంది. అందరి గురించి మనం తెలుసుకోలేం కానీ మన సమయ భారాన్ని బట్టి కొద్ది మందిని గురించి మనం ఆలోచించగలిగితే, ఒక ఏలియా, ఏలియా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు తెలుసండి చివరిలో. ఆయన ఏ విధంగా ఈ లోకాన్ని విడిచిపెడతాడో తెలుసా మీకు? రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము, మొదటి వచనం 11వ వచనం మనం చూడగలిగితే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున. ఏంటంటే ఆ కాలం ఏంటి? దేవుడు ఏలియాను, శరీరంతో ఉన్న ఏలియాను ఆకాశానికి తీసుకెళ్లిపోయి ఆ కాలం అట. ఎంత బాగుందండి మాట. అంటే భూమి మీద ఉన్న మనుషుడు చూస్తుండగానే ఏలియా ఆకాశానికి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. అలాంటి ఒక అద్భుతమైన వరాన్ని ఏలియాకి ఇచ్చాడు దేవుడు. పరదేశికి శరీరంతో వెళ్ళాడా, శరీరంతో వెళ్ళడా, ఆ సమస్య కాదు ఇక్కడ. మొత్తానికి భూమి మీద నుంచి దేంతో వెళ్ళాడు? శరీరంతో వెళ్ళాడు. అలాంటి కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళుతూ ఉన్నారట. గురు శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. దగ్గర శిష్యులు అంటూ ఉంటారు సంగతిని గురించి ఎలీషాతో. వాడు మాట్లాడొద్దు అంటాడు. 11వ వచనం, వారు ఇంకా వెళ్ళచు మాట్లాడుచుండగా ఎదుగో అగ్ని రథమును, అగ్ని గుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అంటే ఏలియాను తీసుకెళ్లిపోతుంది. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను వెళ్ళిపోయాడు. అంటే చివరికి అర్థం చూడండి, ఏలియాది అంత అద్భుతం అండి. యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడి తిరిగి లేచిన తర్వాత శిష్యులంతా చూస్తుండగా ఆయన ఆకాశంలోనికి ఆరోహణమే వెళ్ళిపోతూ ఉంటాడు, మేఘాలు ఆయన కొనిపోతుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఇక్కడ ఏలియా జీవితంలో కనబడుతుంది. శిష్యుడు చూస్తుండగానే అగ్ని రథములు, అగ్ని గుర్రములు వచ్చి ఆయన కొనిపోతుంటే సుడిగాలి చేత కొనిపోతున్నాడు ఆయన. అంటే ఒక్క ఉదుటిన ఎలీషాకి ఏమనిపించిందంటే సడన్ గా ఆయన గురువు గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తున్నాడు. అంటే ఏలియా దేవుని సాన్నిధ్యంలోనే కదా ఉంటాడు. ఏలియా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ ఉన్నతమైన స్థితిని కదా సాధించాడు. కానీ ఇదే ఏలియా జీవితంలో ఒకరోజు చావు వచ్చింది. ఆ చావు వచ్చిన ఆ సమయంలో ఆయన ఆలోచన బ్రతకడానికి ఇష్టం లేనిదిగా కనబడుతుంది. చచ్చిపోవాలనుకుంటాడు ఆయన. ఇక నేను బ్రతకలేను అంటాడు. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఏలియా చేసినదంతయును గొప్పగా జీవించినాడు దేవుని కోసం. దేవుణ్ణి ఎదిరించిన వారిని సవాలు చేసి, వారిని ఒప్పింప చేసి, గొప్ప కార్యాన్ని దేవుని పక్షంగా చేసి, బయల ప్రవక్తలను వధించి పౌరుషంగా నిలబడ్డాడైనా, కానీ ఆయన కోసం వచ్చిన వార్త
ఎక్కడ కనబడితే అక్కడే పట్టుకురండి చంపేద్దాం అంటున్నారు. మరణం వచ్చింది అని మీదకి. అతడు ఖడ్గం చేత ప్రవక్తలను చంపించిన సంగతిను అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించి, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును నీవు చంపిన వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప పాయము కలుగు చేయనుగాక అని ఆజ్ఞ జారీ చేసింది యెజెబెలు రాణి. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి యూదా సంబంధమైన బెహేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసుడిని అక్కడ విడిచిపెట్టి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఎవ్వరికి తెలియకూడదు అని అరణ్యం లోపలికి వెళ్ళిపోయాడు. ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి యెహోవా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కానయ్యా, ఇంత మట్టుకు చాలయ్యా, ఇక నేను బ్రతకలేనయ్యా, నా ప్రాణం తీసుకోవయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చచ్చిపోతానయ్యా, నేను ఇంకా బ్రతకలేను, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, మనుషులకు కనబడితే చంపేమనేమో ఆజ్ఞ జారీ చేసింది రాణి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మరి బ్రతకటగల, ఇక బ్రతికే దారి లేక చచ్చిపోవాలనుకుంటున్నాడు. చూసారా, ముగింపులో అగ్ని రథాల గుర్రాల మీద వెళ్ళిపోవలసిన ఏలియా దేవుని చేతిలో వాడబడుతున్న సమయంలో చచ్చిపోవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే చచ్చిపోయాడు అనుకోండి, లేదా ప్రార్థన చేశాడు కనుక దేవుడు విని సరే అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏలియాని అగ్ని రథాల మీద గుర్రాల మీద వెళ్ళిపోవడం మనం చూడగలమా? అంటే ఆశీర్వాదం ఏమైపోయింది, ఇప్పుడు పోగొట్టుకుంటాడు. ఏలియా అప్పుడే చనిపోయి ఉంటే వెళ్ళగలడా దేవుడి సన్నిధికి? మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనం ఇప్పుడే చనిపోవాలనుకుంటే వెళ్ళగలమా దేవుడి సన్నిధికి? మరణ బంధకాల్లో మన పాపాన్ని బట్టి చిక్కుకుంటే మనం వెళ్ళగలమా దేవుని సన్నిధికి? వెళ్ళలేము. అందుకే మనకు వచ్చిన ఆలోచనే కానివ్వండి, మన పాపాన్ని బట్టి మనం చిక్కుకున్న ఆ మరణపు ఛాయల్లో నుండి కానివ్వండి, దేవుడు మనల్ని విడిపిస్తున్నది ఎందుకో తెలుసా? రాబోతున్న గొప్ప మేలును, ఆ జీవితాన్ని మనం పొందుకోవడానికే, అది పొందుకోవడానికే. నాకు ఒక దైవజనుడు తెలుసండి, యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతాడన్నంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి బ్రతికి బట్ట కట్టాడు దేవుని కృపవ. ఆ తర్వాత అతనికి ఏమర్థమైందో, ఇలాంటి షర్ట్లు మనిషి టీ షర్ట్లు వేసుకుంటున్నాడు, బండి మీద ఎప్పుడు చూసినా ఆయన కనపడుతున్నాడు, కళ్ళజోడు పెట్టుకుని టీ షర్ట్ వేసుకుని, వీళ్ళ అబ్బాయి ఈయన, వీళ్ళ అబ్బాయి ఈయన అనుకుంటాను నేను, ఆయనే బ్రదర్ అంటాడు, ఓహో మీరే అనుకుంటాను. అంటే ఏమర్థమైంది ఇప్పుడు బ్రతికి? బ్రతికించింది ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి. పొందుకుంటున్నాడా ఇంకా బ్రతికవుతున్నాడా? మన ఆలోచన కూడా అలా వక్రంగా మారుతుంటాయి. చావు గోతులో నుంచి తప్పించబడ్డాం దేవునికి స్థానానుసారంగా జీవించడానికి. ఎంత కష్టమైనా ఆయనతోనే ఈ లోకంలో మనం జీవిస్తున్నామని సాక్ష్యం పొందడానికి, నిరూపించుకోవడానికి, నీ భక్తిని నిరూపించుకోవడానికి. ఎంతమందికి దేవుడు తెలుసు మన ప్రాంతాల్లో అంటే లెక్క? సరే బాగుందా మాట, ఎంతమందికి నువ్వు దేవుళ్ళో ఉన్నావని తెలుసు? సరే ఎంతమందికి దేవుడు తెలుసు కదా, ఇప్పుడు ఎంతమందికి నువ్వు దేవుళ్ళో ఉన్నావని తెలుసు? నువ్వెంతమందికి దేవుళ్ళో ఖచ్చితమైన స్థితిలో ఉన్నావని తెలుసో వాళ్ళందరికీ దేవుడు అంటే తెలుసు. ఇప్పుడు రేపు పొద్దుట తీర్పులో నాకు దేవుడు అంటే తెలియదండి అన్నాడు అనుకోండి ఎవరైనా, నీకు దేవుడు అంటే తెలియకపోవచ్చు, పలానా వ్యక్తి తెలుసా అని అడుగుతాడు ఆయన. తెలుసండి, ఎన్నిసార్లు తిట్టలేదు, ఎన్నిసార్లు కొట్టలేదు, తెలుసు కదా. ఆయన బ్రతికింది నా కోసమే. ఇప్పుడు మాట్లాడలేదు, అలాగైతే అంటాడు ఏమి ధనవంతులు లేక.
ప్రవక్తలు మోసే ఉన్నారు కదా అన్నాడు ఈయన. ఓహో వాళ్ళు ఉన్నది ఎందుకేనండి, అలాగైతే అయిపోయింది. దేవునికి అవకాశం ఇస్తున్నాం మన జీవితంలో. ఇంకా మన జీవితం కోసమే వెనక్కి ముందుకి ఏంటో తెలియదండి. ఉద్యోగం మాత్రం చాలా బాగా చేస్తున్నాం, కండిషన్ కుదరదండి, మానకపోతే మానేస్తే ఇబ్బందులు అండి. పిల్లల చదువు విషయంలో జాగ్రత్త, మనం చేసే పనుల విషయంలో జాగ్రత్త, అన్ని విషయాల్లో జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త ఉందో తెలుసా? మనము దేవుని కోసం బ్రతుకుతున్నామన్న విషయం ఈ సమాజానికి తెలియటం విషయంలో మాత్రం జాగ్రత్త లేదు మనకి. పళ్ళలాగే అంటారండి, వెళ్ళలాగే అంటారండి, ఆంధ్రలాగే దేని బట్టి అంటారా? మంద్రాలాగే పొరపాటున మన ఇంట్లో ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకున్నా సరే మన కోసం బాగా చెప్పరు, నిజమండి. భక్తి ఎక్కువైపోయి మమ్మల్ని ఉపవాసాలు చేయమంటున్నంత కానీ వీటితో మేము మానేసి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుడు అంటాడండి మొత్తం అంతా అడ తినేస్తాడని చెప్తారు మన కోసం. దేవుడు అంటాడండి ఆ లక్షణాలు ఏం కనబడటం లేదండి. ఎవడ మన దేవుని కోసం బాగా బ్రతుకుతుంటే మన బ్రతుకు నచ్చకపోయినా దేవుడు బ్రతుకుతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే. మనం దేవుడు సరిగ్గా బ్రతకపోతే మన బ్రతుకు నచ్చిన లోకంలో బ్రతుకుతారు, నచ్చినా నచ్చకపోయిన లోకంలో బ్రతుకుతారు. అంటే మన మీద ఆధారపడుతుంది అనమాట. వైఫై సిగ్నల్ వస్తే 10 సెల్ ఫోన్లు వాడుకోవచ్చు, అదేంటో భక్తి సిగ్నల్ మనకు వచ్చిందో రాదో తెలియదు కానీ ఎవ్వరికి ఉపయోగపడదు, ఎవ్వరికి అనిపించదు. మనం చూస్తే మన జీవితాల్లో ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తున్నది ఎందుకో తెలుసా? ఒక ఉన్నతమైన స్థితిని చేరబోతున్నాం కదా. అందుకే ఏలియా అని అడుగుతాం, ఏలియా గారు ఇప్పుడు చూస్తే మీరు అగ్నిరథాలు గుర్రాల మీద వెళ్ళిపోతున్నారు దేవుడి సన్నిధికి, మరి అప్పుడేమో చచ్చిపోతామన్నారు, అప్పుడే చచ్చిపోతే మీ పరిస్థితి ఏంటి? అప్పుడు చాలా తప్పు చేశాను నేను, నేను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండలేకపోతాను అంటాడు ఆయన ఆ పరదేశంలో. ఆయన జీవితం ముగిసిన తర్వాత అడిగితే అలా చెబుతాడు, మీ జీవితం ఇంకా ఉండగానే అడిగితే మీరు ఏం చెబుతారు? ఇప్పుడు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి? భక్తుల జీవితాలు ఇవే కనబడుతున్నాయి. నేను అప్పుడే మరణించి ఉంటే ఇప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు. మీ జీవితాలు మీకు గుర్తు రావాలి. దేవుడు ఇప్పుడు తన మాటల చెత్తకు నడిపించుకుని సత్యమైన మార్గంలో నిలిపి ఉన్నతమైన స్థితిని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఒకప్పుడు మీరు ఈ స్థితిలోనికి రాక మునుపు, ఈ మాటల చెంతకు రాక మునుపు ఖచ్చితంగా మరణ సంబంధమైన దీంట్లో చిక్కుకునే ఉంటారు. ఎందుకు విడిపించేటప్పుడు అది తెలుసుకోవాలండి. ఇర్మియా గారి జీవితంలో కూడా ఒక అద్భుతమైన ఘట్టం మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 40 అధ్యాయం ఇర్మియా గ్రంథము 40 అధ్యాయము నెబుకద్నెజరు రాజు రాజదేహ సంరక్షకులకు ఇర్మియా గురించి ఆజ్ఞాపిస్తాడు. ఒకసారి ముందు చదువుదాం, ఇంకా బాగుంటుంది. 39వ అధ్యాయము 11వ వచనం ఇది చదివి 40 అధ్యాయం 4వ వచనం చదవడానికి అర్థపడడం కోసం. మరియు ఇర్మియాను గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతికు నెబూజరదానుకు ఆజ్ఞిస్తున్నాడు. నువ్వు యూదా దేశం మీదకి వెళుతున్నావు కదా యుద్ధానికి, రాజును చంపినా పర్వాలేదు, వాళ్ళు ఇక్కడ ప్రాణాలతో తీసుకొచ్చిన పర్వాలేదు, అంటే ఇర్మియాను ఒక ఆయన ఉంటాడని జోడికి వెళ్ళదు అని చెప్తున్నాడు. ఒక శత్రురాజు, నీవు అతనికి హాని చేయక దగ్గరుంచుకుని పరామర్శించి ఇతను నీతో చెప్పినట్లు చేయి. అతడు ఏమంటే అది చెయ్యి, అతడు ఏమంటే అది చెయ్యి. 14వ వచనం బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి, అంటే అప్పటి వరకు స్వదేశంలో ఎక్కడ ఉన్నాడండి ఆయన? స్వదేశంలో బందీ గృహశాలలో పెట్టారండి ఆయన్ని, భక్తిపురుణ్ణి, ఒక దైవజనుణ్ణి చెరసాలలో పెట్టేశారండి. 28వ వచనం 38వ అధ్యాయం 28వ వచనం యెరూషలేం పట్టబడి వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉన్నాడు. సొంత పట్టణంలో సొంత ప్రజల మధ్య సొంత రాజు ఇన్ని శిక్షిస్తున్నారండి బందీ గృహశాలలో. ఇప్పుడు శత్రురాజు వస్తున్నాడు వీళ్ళ మీదకి. ఆ శత్రురాజు ముందే చెప్తున్నాడు ఆయన అధికారులతో, ఆయన సైన్యాధిపతితో చెప్తున్నాడు, అక్కడ ఇర్మియా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ముట్టుకోకండి, ఆయన మీరు
రక్షించాలి అంతే కాదు ఆయనకి ఏ ఇబ్బందులు ఉన్నాయో పరామర్శించాలి, ఆయన ఆదరించాలి మీరు అని ఆర్థించడండి నెబుకద్నెజరు. ఇప్పుడు చూడండి 40:4 ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. సంకెళ్ళు సొంత వాళ్ళేశారు, విడిపిస్తున్నది పరాయి దేశస్తులు. నాతో కూడా బబులోనుకు వచ్చిన మంచిది, నీకు తోచిన రమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. నువ్వేమి మా దేశానికి వచ్చి ఇది నేను బానిసలుగా ఉన్నానే అనుకోని అవసరం లేదు. నీ హోదా వేరక్కడ, వస్తావా మా దేశానికి, రమ్ము, నేను భద్రంగా కాపాడుతాను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చట మంచిది కాదని నీకు తోచిన ఎడలా, నీకు ఎత్తొస్తే చేయను, ఒక దైవజనుడు కదా, నువ్వు రావాలనుకుంటే మా దేశానికి రా, నీకు ఏలటో రాకుండా చూస్తాను. ఒకవేళ వద్దంటావా, ఇక్కడే ఉంటానంటావా, అలాగే చెయ్యి. దేశమంతటా నీకేమంటావు లేదు, ఇంతకు ముందు మీ రాజు అయితే నేను శిక్షిస్తాడు, ఇప్పుడు ఆ రాజుని మేము చెరపట్టుకుపోతున్నాం, దేశమంతా నీకు అప్పగిస్తున్నాం, నీకేమీ అర్థం లేదు. ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలము, ఎక్కడికి వెళ్ళటం మంచిదని నీకు తోచును, అక్కడికి వెళ్ళము. ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగ చెప్పాను, బబులోను రాజు కాబట్టి ఇర్మియాకి బాధగా అలా ఉండిపోయండి, నా ప్రజలందరినీ పట్టుకుపోతున్నారు, చాలా మంది వెళ్ళిపోయారు బబులోను గట్టి వెళ్ళాలా, కొంతమంది ఇక్కడ ఉండిపోయారు, ఇక్కడే ఉండాలా, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇర్మియా ఉండిపోతే మరలా అధికారి అంటున్నాడు, షాఫాను కుమారుడైన అహీకాం కుమారుడు గెదల్యాను యూదా పట్టణం మీద నియమించి ఉన్నాడు. మా రాజుగారు మీ వాడినే నియమించాడు మళ్ళా మీ పట్టణాలకి, అతని యుద్ధకు వెళ్ళము, అతని యుద్ధ నివసించి ప్రజల మధ్యన కాపురం ఉండము, లేదా ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలము అక్కడికి వెళ్ళము. మరి రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనికి పత్యమును బహుమానం ఇచ్చి అతని సాగనంపగా, రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదానండి అతని పేరు, పత్యమిస్తున్నాడు, బహుమానం ఇచ్చి పంపుతున్నాడు. ఇర్మియా మిష్పాలనుడు అహీకాము కుమారుడైన గెదల్యాకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల ఎత్త కాపురం ఉన్నాడు, బందీ గృహశాలలో నుంచి విడిపింపబడ్డాడు. ఎంత శ్రమ అనుభవించాడండి, ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాడండి, మరి ఎంత ఉన్నతమైన జీవితం. జీవించడానికి ముందు ఇర్మియా గారు చాలా కష్టపడ్డారు. దేవుడి మాటలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటాడు దేవుడు, చెబుతుంటే ప్రజలకు నచ్చటం లేదు, రాజుకు నచ్చటం లేదు, చంపడానికి చూస్తున్నారు. అలాంటి ఆ పరిస్థితుల్లో ఈ ప్రజల మధ్య మాటలు చెబుతున్నప్పుడు వాళ్ళు చేస్తున్న హేళన, వాళ్ళు పెడుతున్న బాధలు తాళలేక ఇర్మియా కూడా చచ్చిపోవాలనుకుంటాడు. అయ్యో నేను ఎందుకు పుట్టాను, అసలు నా జీవితం ఎందుకు ఇలా ఉంది, అమ్మా నన్ను ఎందుకు కన్నా అని అడుగుతాడండి తల్లిని. చూద్దామండి మాట, ఇర్మియా గ్రంథం ముందుకు చూస్తే 20:14 నుంచి చూద్దాం. నేను పుట్టిన దినము క్షపింపబడను గాక, చూసారండి నేను ఏ దినాన పుట్టాను ఆ దినం క్షపింపబడను గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినముని అనకుందును గాక. నా తల్లి నన్ను, నేను పెట్టిన కన్నా ఎంత మంచిదని ఈరోజు అనకూడదు నా తల్లి. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవును గాక. నా జీవితం ఇప్పుడు బాగాలేదు కదా, మరి నా తల్లి నాకు సమాధిగా ఉండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండునట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనుక, యెహోవా ఏమాత్రము సంతాపము లేక నశింపజేసిన పట్టణం వలే మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తత్వని మధ్యాహ్న కామ యుద్ధ ధ్వని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకే నా దినముల అవమానముతో గతించిపోవునట్లు నేనేళ నా తల్లి గర్భములో నుంచి వచ్చానని బాధపడుతున్నాడండి ఇర్మియా. ఎంత బాధపడుతున్నాడండి ఆయన, ఎంత బాధపడి వారి పెట్టే బాధలని అనుభవించి చావలేక బ్రతకలేక వారిచ్చే ఒక రొట్టె రోజుకు తింటూ ఆకలితో అలమటిస్తూ చీకటి కుట్టలో బందీ గృహశాలలో బందీ అయిపోయిన దేవుని మీద ఆధారపడి ఆలోచనలో మరణించడానికి వస్తున్న దేవుడు కాపాడుతాడన్న ఉద్దేశంతో ఆయన మీద నిరీక్షణ నుంచి ఇర్మియా తర్వాత ఎంత గొప్పగా
జీవించగలిగిన చూస్తారా? నెబూజరదాను వచ్చి ఆయన విడిపించి బహుమానం ఇచ్చి పత్యమును నియమించి ఉన్నతమైన స్థితిని కలగజేసి దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాడు. ఒకప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్ళడానికి లేదు, స్వార్థ ప్రకటించడానికి లేదండి, బోధకునికి బంధం చేస్తారు. ఒకసారి దేవుడు ఈయన బంధింపబడి ఉండగా, ఆయన ఇర్మియా నా ప్రజలతో నేను మాట్లాడాలి కాబట్టి వెంటనే వెళ్ళి వారికి విషయం చెప్పమంటే, అయ్యా నేను బంధింపబడ్డాను కదయ్యా, అలాగా అయితే బారుకుకి కబురంపించి అంటాడు. బారుకు వస్తే ఇర్మియా చెబుతున్న మాటలను బారుకు రాసి ఆ మాటలను ప్రజలకు వినిపిస్తారు. చూసారని పరిస్థితి ఎలా ఉందో, నేను కానీ మరి బోధకుడు కానీ ఇర్మియా గారు లాంటి సేవ చేయాలంటే చేయలేమండి, ప్రియమని వాళ్ళ చేయగలవా? చరసాల్లో పెట్టి భోజనం పెట్టకుండా పెట్టి ఉండమంటే ఇప్పుడు బైబిల్ ఉంటామని చదువుకుంటుంటా చచ్చేదాకా అంటాను నేనైతే. అలా కాదు, నువ్వు ప్రజలకు బోధించమంటే ఇంకెలాగే, అసలు బోధించేది కాదు, ఎక్కడ తెచ్చారు? మళ్ళా బోధించమంటాడు. దేవుడు ఉద్దేశాలు ప్రియమని మన తట్టుకుని నిలవగలగాలి. మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఒక మహత్తరమైన స్థితిని దేవుడు మనకు నియమించబోతున్నాడు. మరలా దేశమంతా కూడా మిగిలిన ప్రజలందరికీ సువార్త ప్రకటించుకోవడానికి ఆయన భోజనాన్ని ఆయన ఏం కూర్చుకోకర్లేదు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుగారే ఏర్పరిచిన ఉన్నతమైన భోజనం అది తిని ఆ ప్రజలతో నివసించడానికి ఒక ఉన్నతమైన స్థితిని ఇర్మియా పొందుకున్నాడు. లేదు, బాధ కలిగిన మాటలు రాస్తున్నప్పుడే అప్పుడే ఇర్మియా మరణించి ఉంటే చూడగలవా మరల ఇర్మియా జీవితాన్ని ఎంత సంతోషంగా మనం చూడలే. ఈ భక్తుపరుల జీవితాలన్నీ కూడా మరణం గురించి దాటిని ప్రియమైన వాళ్ళరా, ఎందరో ఉన్నారంటారండి. ఒక యోబు గురించి ఆలోచన చేస్తే యోబు ఎంతగానో కష్టపడ్డాడు, ఆయన నలిగిపోయాడు, ఆయన మరణం ఎందుకు రాలేదని బాధపడుతుంటాడు. ఆయన మరి చిత్త చివరికి ఆయన బ్రతకెలా ఉందండి చూద్దామండి. యోబు గ్రంథం, యోబు గ్రంథం 42వ అధ్యాయము దుఃఖం సహించిన తర్వాత యోబుకు దక్కుతున్నది ఏంటో చూస్తే 11వ వచనం చూద్దామండి. అప్పుడు అతని సహోదరులందరూ పై వచనాల్లో యోబు మరల ఆశీర్వదింపబడుతున్నాడు, రెండంతల ఆశీర్వాదం దేవుని వల్ల పొందుకున్నాడు, క్షేమస్థితి మరల వచ్చిందని ఉంది. 11, అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అంతకు ముందు అతనికి పరిచయలేన వారును వచ్చి అతనితో కూడా అతని ఎంత అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎతలేసి దుఃఖమును పొందుతామని అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చిరి. చూసారండి, యోబుకి ఎవరున్నారని చెప్తున్నారండి? సహోదరులు ఉన్నారట, ఇంకెవరున్నారండి? మరి 1వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం పూర్తయ్యే వరకు కూడా కనపడలేదండి వీళ్ళు. కనపడరా? కనపడరండి. ఎందుకు తెలుసా? యోబు దేవుడు నమ్ముకున్నాడు కదా, మరి అందుకు. మరి చివరిలో మీ దేవుడు గొప్పని ఎందుకు అంటున్నారు అంటే, మన జీవితంలో ఒక మరణకరమైన స్థితి వచ్చి తొలగిపోయిన తర్వాత మన వారందరూ వచ్చి మనల్ని హత్తుకుంటారన్నమాట. అంటే మన వారందరినీ దేవుడు కాపాడాలంటే మనల్ని కాస్త నలపాలి, మన జీవితంలో మనల్ని శ్రమకు గురి చేయాలి. అప్పుడు ఉన్నతమైన భక్తి మనం చేయగలుగుతాం, మన వారు కూడా మనకి చేరువవుతారు. దేవుని నమ్ముకున్న చూస్తే మనం ఏమంటాం తెలుసా? నమ్ముకున్న మేము చూసారా ఎంత గొప్ప వాళ్ళము. అది మరి నమ్ముకుంటే అన్నాం అనుకోండి, మన స్థితిని చూసి వాళ్ళు రారు దేవుళ్ళు. ఎంత పొగరెడికి మొన్నటిదాకా మనతో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు, నమ్ముకున్న తర్వాతే కళ్ళు నెత్తి మీదకి వెళ్ళినాయడికి. అలాంటి దేవుడు మనకు వద్దనుకుంటారు. కానీ మనం ఏదైనా శ్రమ అనుభవిస్తే, మనం దేవుని కోసం ఏదైనా బాధను సహిస్తుంటే గనక, తట్టుకుంటుంటే గనక, నిలబడుతుంటుంటే గనక, మరలా మనకు క్షేమ స్థితిని దేవుడు దయచేసినప్పుడు అట్టి వారందరూ మీరు నమ్మి నమ్మి దేవుణ్ణి ఆశ్రయిస్తారు, మీ మీద అధికమైన ప్రేమను చూపిస్తారు. ఇది యోగ జీవితంలో కనబడుతుంది ప్రేమని వల్ల. ఇవన్నీ మన జీవితంలో కలగడానికి దేవుడు రాయిస్తున్నాడు కదా.
సహోదరులట, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అతని ముందుకు అంతకు ముందు అతనికి పరిచయలేని వారు, అంతకు ముందు పరిచయలేని వాళ్ళు అందరూ వచ్చి అతనితో కూడా అతని ఎంత అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖములు పొందితివి అని అతని కొరకు దుఃఖించు అతను ఓదార్చివి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరం అతను తెచ్చిచ్చిన మరి అన్ని పోగొట్టుకున్నప్పుడు తెచ్చవచ్చు కదా. యోపుకి అన్ని పోని అలాంటప్పుడు ఏమన్నా ఒక ఉంగరం తెస్తే పాపం ఖర్చు పెట్టి తిందురు కదా. అప్పుడు రాదు, మళ్ళా క్షేమస్థితి వస్తే ఖచ్చితంగా ప్రజలు మిచ్చేంతకు వస్తారు. దేవుడు మన జీవితాల్లో మళ్ళా క్షేమస్థితిని ఇస్తున్నారు, ఆ క్షేమస్థితిని మనకు మరలా దయచేస్తున్నారు అని చెప్పడానికి ఇదిగో ఈ ప్రార్థన సూచన. శ్రమ ఎక్కడ వచ్చిందో దీవెన అక్కడే కలుగుతుంది. ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే మళ్ళా దేవుడు ఆ ప్రజలందరినీ ప్రేమిస్తూ వారిని ఆయన కాపాడడానికి అక్కడే మనల్ని వాడుకుంటున్నాడు. వాడబడుతున్న మనకన్నా ఎవరి మధ్య వాడబడుతున్నామో వారిని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నారు. వారు తెలుసుకోవాలి మనకి ఏం కావాలి, ఆయన చేతుల్లో వాడబడ్డమే ఆశీర్వాదం. వారందరికీ కావాల్సిందే దేవుడు, ఆయన గొప్పతనం మన జీవితాన్ని చూస్తే తెలియాలి. ఇన్ని అవమానాలు పొంది, ఇన్ని బాధలు అనుభవించి మరణంలోనికి కూడా వెళ్ళిపోతున్నారు, విడిచిపెట్టక దేవుని పట్టుకునే ఉన్నందుకే కదా ఈ రోజు ఇలా ఉండగలిగారు వీళ్ళు అంటూ ఆ దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ప్రజల హృదయాల్లో దేవుడు ఈ దినం నుంచే మార్పును తీసుకొస్తున్నారు. ఇది జరుగుతుంది, త్వరలోనే దాని ఫలాన్ని చూస్తాం మనం. ప్రేమిన వారు యోగ జీవితంలో మార్పు వచ్చిన తర్వాత ఆయన ఎరిగిన వారు, ఆ చుట్టుపక్కల వారు, సోదరులు, సోదరి మనులు, అక్క చెల్లెలు అందరూ కూడా తిరిగి ఆయన చెంతకొచ్చినట్టు చూస్తున్నాం మనం. 12, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆరుగాడలను కలిగను. ఇంతకు ముందు ఆఫ్ ఆఫ్ ఉంటాయి ఇవి, ఇప్పుడు 500 రెట్టింపై 1,000 అయినాయి, 700 రెట్టింపై 1,400 అయినవి. ఇలా అన్ని కూడా రెండింత ఆశీర్వాదంలో దేవుడు మరలా యోగకిస్తారు. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిది. అతడు పెద్దదానికి యమిమా అనియో, రెండవదానికి కెజియా అనియో, మూడవదానికి కెరం హప్పుకు అనియో పేర్లు పెట్టను. ఆ దేశం అంతటా యోగ కుమార్తెలంత సౌందర్యవతలు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యాలను ఇచ్చేసాడండి, 10 మందికి పనిచేసాడు ఆస్తంత. ఆ పిల్లలు చాలా సౌందర్యవతలట, ఆడబిడ్డలు అంటే. మీరు చెప్పండి ఏమేమి పెట్టుకుంటే ఏ బ్యూటల్ పార్లర్కి వెళ్తే వస్తుంది అందం? తల్లులు అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. లేదమ్మా, భక్తి నేర్చుకుంటే వస్తుంది అందం. ఒక మంచి మాట ఉంటుంది మధ్యాహ్నం తర్వాతలో చూస్తున్నారు, ఎలా ఉండాలో దేవుళ్ళ ఆడబిడ్డల విషయంలో ఎలా ఉండాలో దేవుడు ఏమో ఏం ఆశిస్తున్నారో ఆ విధానాన్ని నడపాలి. శరీరం అంతా కప్పే బట్టలు వారికి కొనాలి. ఏదో స్నేహితులు ఏదో అటు ఇటు అడుగులేస్తున్నారని ఏనకూడదు, దేవుడు కోప్పడతాడని చెప్పాలి. మీ బిడ్డలను దేవుడు ఇష్టపడుతుంటే కనుక లోకంలో ఎవరు ఇష్టపడకపోయినా వారు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అది నేర్పాలి బిడ్డలకి. యోబు 3 కుమార్తెలు, ఆ దేశంలోకి ఎవ్వరూ లేరట. ఎందుకంటే ఆ దేశంలో యోబు అంత యథార్థవంతుడు లేడు, ఆ దేశంలో ఆయన కుమార్తెలు అంత సౌందర్యవంతుడు లేరు. భక్తి అలా రావాలి, భక్తిని బట్టే అందాన్ని కొలకొలుస్తున్నాడు దేవుడు. గుణం ముఖ్యం ప్రేమని వరదాన చూసారా, దేవుడు యథార్థంగా బ్రతుకుతున్న తల్లిదండ్రులకు అందమైన బిడ్డలను ఇస్తాడు. అదేంటండి మరి మా అమ్మాయి నల్లగా ఉంది అంటారు, మీరు నలుపు కూడా అందమే, నలుపు అందం కదని ఎవరన్నారు? అలాంటి దేవుడు కోప్పడతాడు మరి పుట్టించింది అని కనుక. గుణం, విధేయత, భక్తి ఇవన్నీ కలిగి జీవిస్తారు వాళ్ళు. తర్వాత యోబు గురించి మాట్లాడుతూ అతడు ఆ తర్వాత యోబు 140 సంవత్సరములు, అటు తర్వాత 140, అంటే అంతకు ముందు ఎంతో మరి కదా. బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూశాడట. కుమారులు, కుమారుల కుమారులు. దేవుళ్ళ ఉంటే ప్రేమైన వాళ్ళరా, ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుంటాం మనం. పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై విశ్వాస వీరునిగా
పొందినందుకు విశ్వాసం వీరుడు జాబితాను యోబు సహించాడు, యోబు సాధించాడు. మరి ఇలాంటి యోబు ఆ శ్రమను భరించేటప్పుడు ఏమనుకున్నాడో తెలుసా, ఏమని అన్నాడో తెలుసా, చూద్దాం అన్నమాట యోబు గ్రంథం. ఈ మాటలన్నీ కూడా మన భక్తి జీవితాన్ని ఉన్నతమైన స్థితికి నడిపించాలి. దేవుడు ఆలోచనతోనే మనకు వినిపిస్తున్నారు ప్రేమిన వాళ్ళ. యోబు గ్రంథం 3:11 పుట్టుకలోనే నేను ఎలా చావకపోతే, అయ్యో పుట్టగానే ఎందుకు చచ్చిపోలేదు నేను, ఎవరండి ఆశీర్వాదం పొందుకున్నాను అంటున్నాడు. ఇంతకు ముందు బాధను బట్టి సహించాడు గనక ఏ స్థితికి వెళ్ళాడో చూడండి. కానీ ఎలాంటి వేదన చెందాడు తెలుసా, పుట్టుకలోనే నేను ఎలా చావకపోతే, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణం విడవకపోతే, మోకాళ్ల మీద నన్ను ఎలా ఉంచుకున్నావమ్మా, నేను ఎలా స్థనములను కుడిచితిని, లేని ఎడలు నేను ఇప్పుడు పండుకొని నిమ్మలించి ఉందును, నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగిండును. అంటే అర్థం ఏంటండి, నేను చచ్చిపోయిందును, నేను లేకపోయిందును. నేను లేకపోయి ఉంటే ఎంత బాగుండు, ఈ బాధను అనుభవించే కన్నా, ఈ శ్రమను అనుభవించే కన్నా అంటున్నాడు ఆయన. అలా అంటూ నీ సహించుకున్న ఆయన ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడో చూడండి. బైబిల్ నేర్పేది ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు మరణించడానికి వీల్లేదు, దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిని నిర్ణయించాడు, బిడ్డలను నీ భక్తిని బట్టి కాపాడుకోవాలి, నీ బ్రతుకును నీ సహనాన్ని బట్టి కాపాడుకోవాలి, అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో ఖచ్చితంగా నిన్ను ఉంచుతాడు. అలా ఉంచుట కొరకే, నిన్ను కాపాడుట కొరకే దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటున్నాడు. అది మరణమైనా సరే దేవుడు మనల్ని విడిపిస్తాడు. యోబు అంతటి మహానుభావుడు ఎంతగా విలపిస్తుంటే మన బ్రతుకులు ఎంత మాత్రం చెప్పండి, ఎంత మాత్రం అంటే నాకు ఈ పాఠం ఆలోచించి ఇప్పుడు అనిపించిందండి. మరి మా అమ్మకి తెలుసు, సరిగ్గా నాకు తెలీదు, ఊహ తెలిసి తెలిసేటప్పుడు కొత్తగా ఒక 3 డాబాలు కడుతున్నారు, మా ఊరు డాబాలు అంటారు ఇప్పుడు కూడా వాళ్ళని మా ఊళ్ళో. ఆ పైన ఆడుకోవడానికి వెళ్ళి ఏం పని అండి, నాకు ఆ పైకి పెట్టుకోవాలి ఎంతకి, అక్కడి నుంచి పడ్డం, పడగానే చెంప పగిలిపోయింది, చావు బ్రతుకుల మధ్య ఉన్నాం. నా తల్లి అలా పట్టుకుని హాస్పిటల్కి పరిగెత్తేసింది, వైద్యం చేశారు, మొత్తానికి బ్రతికి బట్ట కట్టాను. చచ్చిపోతే నాకు ఈ ఆశీర్వాదం లేదు. సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు ఇంకా ఎందుకు బ్రతుకున్నాను అనిపించింది నాకు. అలా అనిపించినప్పుడు చచ్చిపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాను, ఎంత గౌరవప్రదంగా జరిగే సేవ, ఎంత ఒడిదుడుకులు పాలైపోయింది. దేవుడు నమ్మామని చెప్పిన వారే సేవను ఆటంకపరుస్తుంటే, సంఘంలో చేర్చబడిన వారే, ఈ చేతుల మీదుగా బాప్తిసం పొందుకున్న వారే సేవకు వెన్ను పొట్టు పొడుస్తుంటే, బ్రతకాలా చావాలా తెలియక ఉపవాసాలతో దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తుంటే, దేవా ఇలా ఉన్నప్పుడే నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు కదయ్యా, నా వల్ల ఇంకేమీ కాదని బాధపడుతున్నప్పుడు దేవుడు ఆదరణనిచ్చి ఆయన మాట్లాడి ఈ గ్రంథం ద్వారా నన్ను నిలబెట్టారు. ఒకవేళ ఆ బాధను సహించలేక అప్పుడే చనిపోయి ఉంటే ఈరోజు మరలా మీకు ఇలా వాక్యం చెప్పేవాడిని కాదు, త్వరలోనే నా స్వాస్థ్యానికి నేను చేరేవాడిని కాదు, నా బ్రతుకు అంతమైపోయేది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరణం పలకరించినప్పుడు ఒకవేళ మనం మరణిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతాం ప్రేమని వెళ్ళాలి. అది మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు. వారు మరణంలోనికి వెళుతున్నప్పుడు మనం సరైన భక్తి చేయకపోతే ఒక ఉన్నతమైన స్థితిని ఆ బిడ్డ చేరకుండా మనం అడ్డుపడుతుంటాం, మనం అడ్డుపడుతుంటాం. ఉందా మనకు ఆ భక్తి, బిడ్డలను కాపాడుకునేంత భక్తి ఉందా మనకి? ఆ భక్తి మనకు రావాలి ప్రేమిన వాళ్ళ. శ్రమను సహించేంత విధేయత ఉందా మనకి?
దేవుని సేవ జరిగించడానికి ఉన్నాము మనమంతా. అంటే మీరేమనుకుంటూ ఉంటారంటే బలి విచిత్రంగా అనుకుంటారు అండి. మీరు సేవ చేయటం అంటే వాక్యం చెప్పడమే కదండి. సేవలో నిలబడము ముందు. స్టెఫన్కు వాక్యం చెప్పే భాగ్యం వంట చేసిన తర్వాత వచ్చింది ఆయనకి. ముందు మీరు ఏం చేయగలుగుతున్నారు? ఒక దేవుని కార్యం జరుగుతుందంటే ఆ కార్యం నవ్వులు పాలవకుండా అక్కడ మీరు ఉండగలుగుతున్నారా? మీకంత ఖాళీ లేదా? నేను రాకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారా? కార్యం జరుగుతుంది, కానీ మీ పరిస్థితి ఏమో మరి ఏమయ్యో ఆలోచించాలంటే మీరు నమ్మిన మీ దేవుని కార్యం జరుగుతుంది. మీరు ఎంతవరకు దాని విషయంలో మీరు పాల్గొంటున్నారు, లేదా దాని విషయంలో మీరు సహకరిస్తున్నారు? ఒక చెల్లి నాకు ఫోన్ చేసింది, అన్నయ్య కొంతమంది వాక్యానుసారంగా లేని వారు వచ్చి మా ప్రాంతంలో మాకేదో దేవుడు దర్శనం ఇచ్చాడు, ఇక్కడ సువార్త చేయమంటున్నాడు, మీ ఇంటి దగ్గరే పెట్టండి అంటున్నారు, ఏం చేద్దామన్నయ్య? మా దర్శనం వచ్చి ఇక్కడే పెట్టమంటాం అయితే అది బైబిల్ ప్రకారం అబద్ధం, కానీ జరిగేది దేవుని పరిచర్య కదా. సాయశక్తుల మీ ధనాన్ని ఖర్చు పెట్టి మరి జరిగించమ్మా. ఇప్పుడు ఆ ప్రాంతానికి కలిసి దేవుడని తెలుస్తాడు కదా. అమ్మ వద్దమ్మా జరిగించకండి అమ్మ అంటే ఏమొస్తుంది నాకు? దేవుని గొప్పతనం ప్రజల మధ్యకి వెళ్ళాలి ప్రియమైన వాళ్ళమ్మా. మన వంతు కృషి మనం ఏం చేస్తాము? ఆయనేమో మన జీవితాలను కాపాడి ఉన్నతమైన స్థితికి మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన. మనం ఏం చేయగలుగుతున్నాం? పౌలంతటి మహానుభావుడు ఏమంటాడో తెలుసా ప్రియమైన వాళ్ళమ్మా? పౌలంతటి మహానుభావుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాడండి. ఆయన ఎలా ఉందో ఆయన జీవితం, ఎలా మరణం నుంచి విడిపించబడుతున్నాడో, ఒక సేవకుని జీవితం కూడా అలాగే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. చూస్తారండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తున్న 2వ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమని నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతున్నాం. ఎంత కృంగిపోతే ఈ మాట అంటాడండి. ఎక్కడైనా నన్నడండి మాట. ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం, దేవుని కోసం బ్రతకాలి. ఎంత ధైర్యం కలిగిన మాటలు చెప్పాడండి పౌలు గారు. అలాంటి ఆయన అంటున్నాడు, కృంగిపోతున్నాం మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు నమ్మకం మా మీద మాకు లేదు, పోయింది. మేము బ్రతుకుతామన్న ఆశ కూడా పోయింది. కేవలం దేవుని మీదే నమ్మకం ఉంచుకుని ముందుకు సాగుతున్నాం. మరణమగుదు మన నిత్యం మా మట్టుకు మాకు కలిగింది. దేవుని మీదే నమ్మకం ఉంది. మేము బ్రతుకుతున్నామంటే దేవుడే కనబడుతున్నాం మా జీవితాల్లో. ఇక మేము మాత్రం మేము బ్రతకగలం, మాకేదో ఉంది, ఏదో చేయగలుగుతున్నాం అనే ఆశ అయితే మాకు లేదు అంటూ పౌలు గారు చెబుతున్నాడు. మరణమగుదు మన నిత్యం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయనటి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించెను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయించుండగా. చూసారా, సహాయము చేయించుండగా. ప్రార్థనా సహకారం ఒక దైవ సేవకునికి. మనం కష్టాలు ఉన్నప్పుడు సేవకునికి ఫోన్ చేసి ప్రార్థన చేయడం మంచిది. అందుకే దేవుని సేవ జరిగిస్తున్న సేవకుడు దేవుని సేవ జరిగించడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన సహాయం చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన ఎందుకు నిరీక్షణ గలవారమై ఉన్నాము. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మాకు నిరీక్షణ వచ్చింది, ఇంకా ముందుకు మమ్మల్ని కాపాడుతాడు ఆయన. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపామరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అనేకుల చేత దేవునికి మహిమ కలుగునట్లుగా కృతజ్ఞత స్థుతులు అంటే అర్థం కదా, కూటములు జరపబడనంటే బాగుంటుంది. అంతే కదా ఇది కృతజ్ఞత స్థుతి.
మరణంలో నుంచి బిడ్డ దాటి జీవంలోనికి రావడానికి దేవుడు చూపిన కృప. పౌలంటున్నాడు, మీరు ప్రార్థించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని కార్యం ఎక్కడ బలంగా జరుగుతుందో అక్కడ మృతులను సైతం దేవుడు జీవంలోనికి నడిపించి సజీవులుగా నిలబెడతాడు. అది మనం నమ్మాలి. ఇప్పుడు మనమంతా ఆయన సేవ చేయడానికి బ్రతుకుతున్న వారమైతే మనం చేయించగలుగుతున్నామా? మనం దేవుని పక్షంగా కార్యం చేయించగలుగుతున్నామా? ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు సరిగ్గా గుర్తు లేదండి. ఎప్పటి వరకు కూడా ఈ కుటుంబం దేవుని పని జరిగించడంలో ఎంతో ఆసక్తి. నేను ఒకవేళ రావడం లేట్ అయినా ఫోన్ చేసేస్తాను, వస్తున్నారా, అందరు వచ్చేసారండి. బలవంతంగా వీళ్ళేమి దేవుని పని చేయాలని ఒత్తిడి చేయటం లేదు. అసలు నేనే ఒత్తిడిలో ఉన్నా సరే వీళ్ళు ఫోన్ చేస్తుంటే రావాల్సి వస్తుంది. ఇదిగో ఆసక్తి, మీరు చూపిన ప్రేమ, మీరు చేసిన ప్రార్థన, మీరు చెల్లించిన కృతజ్ఞతలు ఈరోజు మీ బిడ్డను మీకు తిరిగి ఇచ్చినాయి. దీనిలో ఎవరి గొప్పతనం లేదు, నిమిత్త మాత్రమేనా నా గొప్పతనం లేదు, ఎవరి గొప్పతనం లేదు. మనల్ని ప్రేమించిన దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం. ఎందుకంటే చెప్తున్నాడు ఆయన, ఒకసారి చూద్దామా, ముగించుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. అమ్మ వచ్చిందా దేవుడు నమ్ముకున్న తర్వాత ధైర్యం. మనోళ్ళు చాలా మంది పిరుకోళ్ళు అవుతుంటారండి. ఆ పిరుకోళ్ళు అంటారు నా దగ్గర, పిరుకోళ్ళు ఏమండి, మేము చాలా గొప్పోళ్ళు అండి బాబు, ఎన్ని శ్రమలండి, ఎంత బాధండి, మా కోసం ప్రార్థన చేయండి, మేము ఇంకా సాధిస్తామండి పెరిగితానని అంటారు. అమ్మ అసలే పెరుగుతాను, ఇక నువ్వే సాధిస్తావు, భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు ఆయన. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ధైర్యం పుట్టిస్తుంది. చూడండి, యెహోవాను భయభక్తులు కంటే బహు ధైర్యం పుట్టిస్తుందట. ధైర్యం పుడుతుంటే మొట్టమొదటిగా నీ నోట చెప్పుకునే మాట నీ దేవుని గురించే. భర్త అయినా బిడ్డలైనా సమాజమైనా ఏమైనా ఎవరైనా మొదటిగా మన నోట వచ్చే మాట దేవుడు. అది మీ భక్తి ధైర్యంలో ఉందన్న చెప్పడానికి. మీరు ఎప్పుడు దాని గురించి మాట్లా చెత్త 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 అంతా మాట్లాడతాం, మనం దేవుని గురించి మాట్లాడదాం. మీ భక్తి సరైంది కాదమ్మా అలాగని చెప్తే మీకు కోపం. బైబుల్ చెప్తుంది చూడండి, భక్తి సరైంది అయితే అది ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ ధైర్యంతో అనేక మందికి మనం ఆయన గురించి చెప్పుకుంటాం. అలా చెబుతున్నప్పుడు ఆయన మన ఎడల కృప చూపుతున్నాడు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. అట్టి వారి పిల్లలకు వారికే ఉందట, ఇంకెవరికి లేదు ఛాన్స్ అంటున్నాడు. అంటే భక్తిలో ఉండి చెప్పుకుంటున్న వారి పిల్లలకు ఉందన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట అది మరణ పాశములలో నుండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట అది మరణ పాశ నుంచి విడిపించింది. తల్లిదండ్రుల భక్తి ఈ బిడ్డకు జీవ పూట మరణ పాశం నుంచి ఇతన్ని విడిపించింది. మనం ఏం నేర్చుకుంటున్నాం? కానీ దేవుడి నుంచి ఏం నేర్చుకోవట్లేదు, బైబిల్ నుంచి ఏం నేర్చుకోవట్లేదు. మన కళ్ళ ముందు జరుగుతున్న వాటి నుంచి ఏమైనా నేర్చుకోవాలి కదా కనీసం. మీరు సాక్షులే కదా, ఏం ఫోన్ వచ్చిందో హాస్పిటల్ నుంచి, మీరు ప్రార్థించిన వారే కదా, బ్రతుకు గ్యారంటీ ఇవ్వలేదు కదా ఆపరేషన్ చేసిన డాక్టర్లు, బ్రతికే ఉన్నాడు కదా స్టాండప్, బ్రతికే ఉన్నాడు కదా, చూస్తున్నారు కదా అందరం, ఎవరు చేసిన కార్యం ఇది? మనకు అర్థమవుతుందా? మన బిల్డప్ ఎలా ఉంటుందంటే నిజమేనండి, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కానీ మీరు ప్రార్థన చేశారు మంచిదే, నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు నేను కానీ మీరు కానీ చెప్పుకోకూడదు ఏంటంటే నేను ప్రార్థన చేసినందుకే. మన మామూలుళ్ళం కదండి బాబు, దేవుడు ఒప్పుకుంటే ఒప్పుకుంటే అందాక నేను దేవుడిగా ఉంటానే అంటాం మనం. సాక్ష్యం, మరణ పాశము నుంచి విడిపించబడ్డాడు జీవపు ఊట.